కడప జిల్లా గోపవరం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధాతో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవడానికి అభివృద్ధి పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నారని వారన్నారు. ముఖ్యంగా సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి, ప్రభుత్వానికి ఉచితంగా 50 సెంట్ల స్థలము ఇచ్చిన దాత గోపవరం రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ విజయకుమార్, సర్పంచ్ వెంకటలక్ష్మమ్మ, ఎంపీటీసీ సరస్వతమ్మ, వైసీపీ మండల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ నాయకులు వెంకట సుబ్బయ్యతో పాటు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. స్వామి ష్టమేందోలం సదక్షిణాం సమస్తాయాని పనిచేస్తుంది.